ఎనీ మిల్లెట్స్, ఏ మిల్లెట్ తోటైనా మీరు చేసుకోవచ్చు. దీనికి నేనేం చేశాను అంటే, ఒక్క కప్పు మినపప్పు ఉరద్దాలు, దాంట్లో కొంచెం మినపప్పు వేసి ఒక టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి సపరేట్గా నానబెట్టుకోవాలి. తర్వాత అరికలు, అరికలు ఇస్ లైక్ మిల్లెట్స్, ఎనీ మిల్లెట్ అండి, ఏ మిల్లెట్ తీసుకుంటే ఆ మిల్లెట్ ఒక మిల్లె రెండు కప్పులు తీసుకోవాలి. ఒక ఏ కప్పుతో మీరు మినపప్పు తీసుకుంటారో సేమ్ ఈక్వల్గా రెండు కప్పుల అరికలు తీసుకోవాలి, మిల్లెట్స్ తీసుకోవాలి. తర్వాత అది సైడ్లో ఒక, అది కూడా సపరేట్గా నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం అటుకులు, అటుకులు ఒక పిడికెడు తీసుకోండి, పిడికెడు తీసుకొని అది కూడా వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టేసేసి మార్నింగ్ మినపప్పును అటుకులు ఒక దగ్గర మీరు రుబ్బుకోవచ్చు. మీరు వెట్ గ్రైండర్లో వేసుకోవచ్చు అది మీ దగ్గర ఉంటే, లేదా ఎలా మీరు ఎట్లా గ్రైండ్ చేసుకుంటారో అలా గ్రైండ్ చేసుకోండి. కాకపోతే అరికలు మాత్రం సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు అందులో వేస్తే అది మెత్తగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అది పేస్ట్ లాగా అయిపోతుంది. మీరు ఒక్కసారి ఒక తిప్పు తిప్పి చూసుకుంటూ వేయాలి, రవ్వ రవ్వగా ఉండాలండి అరికలు, అప్పుడు ఇంకా బాగా వస్తుంది. మొత్తం అన్ని ఇది కూడా సపరేట్ రుబ్బుడుకున్న తర్వాత అన్ని కలిపేసుకొని ఒక నైట్ పెట్టేసేయాలండి. బాగా ఫర్మెంట్ అవ్వాలి, ఫర్మెంట్ అవుతేనే బాగా వస్తుంది. నేను వన్ డే ఇది ఫర్మెంట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పెట్టాను, ఇలా వచ్చిందండి ఇడ్లీ, చాలా బాగుంది. మీరు చట్నీ ఏ చట్నీ చేసుకుంటారో అది మీ ఇష్టం, సాంబారు చట్నీ ఏ ఏ ఎనీథింగ్ మీరు దాన్ని పెట్టుకొని తినొచ్చండి. ఇది అరకలిట్లీ.